తిరుపతి జిల్లాలో జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్ష రీసర్వే చేయాలని కోరిన జేసీ డికే బాలాజీ. తిరుపతి జిల్లాకు సంబంధించి రెవెన్యూ సమస్యలకు సంబంధించి మ్యూటేషన్లు ఆన్లైన్ నందు పెండింగ్ లేకుండా చూడాలని దృష్టి పెట్టాలని ఆదేశించారు. స్పందన కార్యక్రమంలో అందిన వినతులను సకాలంలో పరిష్కారం అందేలా చూడాలని జేసీ డికే బాలాజీ కోరారు. ఓటీఎస్ రిజర్వేషన్ సంబంధించిన డాక్యుమెంట్స్ పూర్తి చేసి లబ్ధిదారులకు సకాలంలో అందేలా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ నుండి ఏడీ సర్వేయర్ జయరాజ్, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట, గూడూరు ఆర్డీఓలు హరిత, రీస్ మాండే, మురళీకృష్ణ, జిల్లాలోని 34 మండలాలు తహసీల్దారులు పాల్గొన్నారు. అవును, 8 విలేజెస్ అదే వెళ్తున్నాను. ఎందుకు లేదు 8 విలేజెస్? ఓకే, పెళ్ళకూరు నీకు తెలుసు, చివరిలో మనము ఫైనల్ గా కొత్త ఆర్ఓఆర్ మనం రెడీ చేసి ఇవ్వాలి అనుకుంటే మనకు డిఎల్ఆర్ సారీ ఇది కూడా అవసరం, పిఓఎల్ఆర్ కూడా పర్ఫెక్ట్ గా జరగాలి, రీసర్వే కూడా పర్ఫెక్ట్ గా జరగాలి. ఒక చోట వీళ్ళందరూ రీసర్వే చేసి గ్రౌండ్ వాలిడేషన్ అంతా చేసేసి చివరిలో పిఓఎల్ఆర్ అవ్వకపోయినా ఇబ్బంది పడతాం. రీసర్వే పైన కూడా తహసీల్దార్ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. లాజిక్ సింపుల్ అండి, బీఆర్ఓ సందర్భి కూర్చోబెట్టుకొని మీరు పిఓఎల్ఆర్ చేయించుకుంటారు, విలేజ్ సర్వేయర్ సందర్భి కూర్చోబెట్టుకొని రీసర్వే చేయించుకుంటారు, అంతే. ఇట్ ఈస్ నాట్ ఇది యాక్చువల్లీ. తహసీల్దార్ గారు ప్లీజ్ రెస్పాండ్. స్వరణ అయితే సముద్రం ఎక్కడుంది, మళ్ళీ పంపించారా లాగిన్ లో? తహసీల్దార్ లాగిన్ నుంచి పుష్ అయింది అది. పొద్దున్నే చెప్పి జనరేట్ చేస్తే హార్డ్ కాపీ ప్రింట్ తీసుకొని మనం సైన్ చేసి పెట్టుకోవాలి, అది అయిందా లేదా? మేము సర్వే ఉన్నారా, లేదా డిఏ ఉన్నారా? డిఏ గారిని కనుక్కోండి. ఇంకొకటి వేరే